హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ఒక్కసారి ఒక్కసారి ఇంతమందిని చూడగానే నాకు ఒకసారి భయం వేసింది. ఇంతమంది ఉన్నారండి, నేను ఊహించలేదు. ఎలమంచుల్లో ఇంత ఘన స్వాగతం వస్తుందని నేను ఊహించలేదు. అది ఏ గుడో తెలీదు. ఆ స్వామికి నా నమస్కారాలు తెలియజేయండి. స్వామికి మీ అందరికీ, ఎలమంచులి పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, జనసేన జెండా తీసుకున్న జన సైనికులకి, ఉట్టి సైనికులు, వాళ్ళు పిడుగుల్లాంటి సైనికులు, అలాంటి సైనికులకి మార్పు కోరుకున్న యువతకి, అవినీతితో నిండిపోయిన ప్రభుత్వాలకి ధీటుగా ప్రశ్నించే యువతకి, అవినీతిని చొక్కా పట్టుకొని నిలదీసే యువతకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి ఒక్కరికి పేరు పేరున, మిద్దెల మీద, మేడల మీద, ఎక్కడో సదూరంగా ఉన్న వారికి, ఆ గ్రౌండ్ లో ఉన్న పిల్లలకి, చిన్నపిల్లలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నేను మీకోసమే వచ్చాను, మీ సమస్యల కోసం మాట్లాడడం కోసం వచ్చాను రాజకీయాల్లోకి. ఈ దోపిడీ నిరంతరం జరుగుతున్నప్పుడు దీనిని ఎక్కడో మార్చాలి, ఎక్కడో మాట్లాడాలి. రాంబిల్లి మండలం గురించి మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. దాన్ని అలా పట్టుకోనండి, అలా పట్టుకోండి సార్, మాట్లాడతాం. నాకు ఉంది, నా దృష్టిలో సమస్య ఉంది. మీ అందరికీ పర్లేదు, ఫ్లెక్సీ చించేయండి, పర్లేదు, నన్ను చూడటానికి ఫ్లెక్సీ చించేయండి, ఏం ప్రాబ్లం లేదు, చించేయండి. ప్రతి ఒక్కరికి ఎందుకు ఈ రోజున ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి పోయినా, తల్లులు బిడ్డల్ని పంపిస్తున్నారు ధైర్యంగా వెళ్ళి జనసేన సభకు పొమ్మని చెప్పి. మీ చెమట ఉన్నది దీనికి మించిన విలువ ఉందే ఉంది, మీ కష్టం ఉన్నది. మనకి పట్టులు అవసరం లేదు, మనకు చిన్నపాటి కాశీ డవల్చాలు. అదే మన విప్లవానికి సూచన, అదే మన మార్పుకి సూచన. నిన్న చాలా చిన్నతనం నుంచి సమాజానికి పనిచేద్దాం అనుకున్నాను. సినిమా నటుడు అవ్వాలనుకోలేదు ఎప్పుడు, కానీ కాలం, భగవంతుడి తాలూకు ఆశీస్సులు ముందు సినిమా నటుని చేసినాయి, మీ ప్రేమనిచ్చినాయి. కానీ మీరు ఇంత ప్రేమ ఇచ్చాక నేను కూడా సినిమాలు చేస్తూ ఉండిపోవచ్చు, అందరి ప్రేమాభిమానాలు చూస్తూ ఇంకోలా చూడొచ్చు. కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది, సినిమాల్లో 2.5 గంటల్లో కష్టాలు చూపించవచ్చు, ఎదుర్కోవటాలు చూపించవచ్చు, విలన్ల మీద ఫైట్ చేయొచ్చు, మార్చవచ్చు, సమస్యలకు పరిష్కారం చేయొచ్చు. కానీ నిజ జీవితం చాలా కష్టమైంది. ఒక పట్టాల సమస్యలు తీరం, చాలా కష్టాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా నాకు అనిపించేది, నేను సినిమాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా నేను కోరుకునేది ఎప్పుడైనా సరే సినిమాల్లో కానీ చాలా అబ్బా ఎక్కడికి వెళ్ళినా నేను కోరుకునేది కూడా సినిమాల్లో, నేను ఎప్పుడు మిమ్మల్ని అన్నా ఎప్పుడన్నా రెచ్చగొట్టానా, ఇన్ని సంవత్సరాల్లో మిమ్మల్ని ఎప్పుడన్నా రెచ్చగొట్టానా, ఏదో నాకు తోచిన ఒక మంచి మాట చెప్పడానికి ప్రయత్నం చేశాను సినిమాల్లో, అవునా కాదా? దానికి కారణం కూడా నేను చిన్నప్పటి నుంచి
ఎవరైనా చెప్తే ఒక మంచి మాట చెప్తే వాళ్ళు వెంట వెళ్దామని ఆశించేవాడిని. పుస్తకాల్లో మంచి మాటలు కనిపించినాయి, కానీ నిజ జీవితంలో వెళ్ళటానికి నాకు అందుబాటులో ఎవరు ఉండేవాళ్ళు కాదు. నాకు అందుకని నాకు అనిపించిన సినిమాల్లో ఒక మంచి పాట చెప్దాం. ఈ రోజున ఏ మూలకి వెళ్ళినా ఒక జాతీయ జెండా జనసైనికుడు పట్టుకొని తిరుగుతాడు. మూడు మూడు జెండాలు, నాలుగో జాతీయ జెండాలు, 34 జెండాలు. నాకు ఎంత గర్వంగా ఉంటుందంటే, ఎంత హృదయం ఉప్పొంగుతుందంటే జాతీయ జెండాను చూస్తా ఉంటే, అంటే ఇంకెక్కడా కూడా మన దేశభక్తిని ప్రదర్శించడానికి, మనందరం ఒక జాతి అని చెప్పడానికి, మన కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, ఒక దేశభక్తి మేము దేశం కిందమని, సార్వభౌమత్వం కిందమని చెప్పడానికి ఆ దేశ జెండాని, మన దేశ జెండాని ప్రతి జన సైనికుడు, ప్రతి యువకుడు, ప్రతి యువత పట్టుకొని తిరుగుతూ ఉంటే నాకు అనిపిస్తుంది ఇంతకుమించి ఇంకే కావాలి జీవితానికి అని చెప్తుంది. నేను నాకు ఏ మూలకెళ్ళినా ఎక్కడికి ముందుగా కనిపించేది యువత, మహిళలు, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు. వీరికి నేనేం చేయగలను? రైతులు, రైతులు వీరికి నేనేం చేయగలను? ఎవరు వీళ్ళకి వంట పక్షం నిలబడరే. ఇంతమంది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ఏంటంటే యువతకి ఓట్లు కావాలి. అదేమంటారు దాన్ని? డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంట. ఎక్కువ శాతం యువత ఉంటారు కాబట్టి ఈ యువతని ఒక ఓట్ బ్యాంక్లా మాట్లాడతారు. కానీ యువత ఆశయాలకి ఏం కావాలి, వారికి ఉద్యోగాలు ఎలా చేయాలి, వారికి ఎలాంటి వృత్తి నైపుణ్యం ఇస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి చదువులు చెప్తే మంచి ఉద్యోగాలు వస్తాయి, ఏమీ లేవు. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీయే తీసుకుందాం, చిత్ర పరిశ్రమే, బోల్డన్ ఉద్యోగాలు ఉన్నాయి, కానీ దానివైపు ఎవరు దృష్టి సారించరు. అలాగే ఈ రోజున ఎక్కడికి పోయినా కానీ బోల్డన్ ఉపాధి అవకాశాలు ఉంటాయి. మనకి చదువుకోవడానికి కొత్త కొత్త విజ్ఞానం కావాలి, దానికి తగ్గట్టుగా ఏ ఒక్కరు పథకాలు రచించరు. నాకు అనిపిస్తే ఇంత జ్ఞానం ఉంది, ఇది విదేశాలకే జ్ఞానం నేర్పిన దేశం, మహాపుణ్యభూమి ఇది భారతదేశం. ఇది వ్యవహారిక తెలుగును నేర్పిన కళింగ ప్రాంతం ఇది, అంత గొప్ప ప్రాంతం ఇది. అలాంటి చోట ఇందాకే మాట్లాడుతున్నాను, పాయకరావుపేటలో గురజాడ పుట్టిన ప్రాంతం, అక్కడ కనీసం గురజాడ పుట్టిన ప్రాంతం ఇది. కానీ అక్కడ ఆయన పుట్టిన రాయవరంలో కనీసం జూనియర్ కాలేజీ కూడా లేదు, అది మన దుస్థితి. అంటే ఎవరికి ఒక ఇల్లీగల్ క్వారీని సొంతం చేసుకున్నది ఇంట్రెస్ట్గా, ఒక ఇల్లీగల్ క్వారీ చేత, ఉదాహరణకి మన ఎమ్మెల్యే గారే ఉన్నారు, ఒక ఇల్లీగల్ క్వారీ పెట్టుకొని రోజుకి 600,000 వచ్చినంత దాని మీద చూపించినంత శ్రద్ధ, ఒక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న దృష్టి ఉండదు. వారికి ఇల్లీగల్ క్వారీ ద్వారా ఒక 600,000 ఇస్తే చాలు, పర్లా వదిలేద్దాం, యువతను గాలికి వదిలేద్దాం, అది సమస్య. అందరూ చెప్తా ఉన్నారు, జన సైనికులు అందరూ చెప్తా ఉన్నారు, అన్న మన ఎమ్మెల్యే గారికి ఒక 15 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ ఆగిపోయింది, మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మన ఎలమంచినికి. నువ్వు చెప్పు వాళ్ళకి వారి క్వారీ మైన్ మీద వచ్చే, వారి క్వారీ మైన్ మీద వచ్చే 600,000 మీద ఉన్నంత ఇంట్రెస్ట్, నిజమైన దృష్టి. మన రైల్వే 15 సంవత్సరాలుగా, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, చంద్రబాబు గారు వచ్చారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మనందరూ సహాయం చేస్తే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది తెలుగుదేశం. ఈ రోజున స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి, నేను అనుకుంది మన ఎలమంచిలి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆశించాను, కానీ ఇల్లీగల్ క్వారీ మీద 600,000 సంపిస్తారని, రోజుకి 600,000 సంపాదిస్తారని చెప్పి నేను ఆశించి నేను తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయను. ఇలాంటివి జరగవని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, అవినీతి ఎక్కడుందని. మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బస్సులు వెళ్ళటానికి, లారీలు వెళ్ళటానికి భయపడతామే, కానీ ఎమ్మెల్యే గారి లారీలు ఆపడానికి ఎవరికి ధైర్యం లేదు. మరి ఇంతకుమించి ఇంకేం కావాలి?
నాకు అనిపిస్తూ ఉంటది. నేను ఒక ముఖ్యం, నాకు చాలా బాధగా అనిపించేది ఏంటంటే, మన దేశంలో మన చట్టాలు, మన చట్టాలు బలవంతుల మీద చాలా బలహీనంగా చేస్తాయి, పనిచేస్తే చట్టాలు. అదే బలహీనుల మీద కూడా చాలా బలవంతంగా, చాలా బలంగా పనిచేస్తాయి చట్టాలు. ఉదాహరణకి మన ఏటి కొప్పాక, మీకు తెలుసు కదా, మన ఏటి కొప్పాక. ఒకసారి మన ఎలమంచి నుంచి నాకు ఎవరో బొమ్మలు తీసుకొచ్చారు, మన ఏటి కొప్పాక బొమ్మలు. ఎంత కష్టపడతారో బొమ్మలు చేయడానికి. ఆ బొమ్మలు తీసుకొచ్చి వాళ్ళు అడుగుతా ఉన్నారు, తగ్గల మీరే నాకు మందు, నా జ్వరానికి మీరే మందు, అదే తగ్గుద్ది. మీ సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటే, మీ సమస్యల్ని బయటికి తీసుకొస్తూ ఉంటే నా జ్వరం పారిపోద్ది, రోజుకి అమృత దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం పర్లా, అన్ని దెబ్బతింటానికి వచ్చాను, అన్ని భరించడానికి వచ్చాను, కష్టపడటానికి వచ్చాను, ఇంట్లో కూర్చొని ముసుగుతోని పడుకోవడానికి రాలేదు. రాజకీయాలు ఉంటాయి, జ్వరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, భరిద్దాం. మీకు ఆనందం కలిగి అంతకుమించి ఇంకేముంది, నాకు శ్రమ, నాకు నా వల్ల ఒక సమస్యకి బయటకు వచ్చి దాన్ని దృష్టిలో పెడితే చాలు, నాకు అంతకుమించి ఆనందం అవసరం, ఎన్ని జ్వరాలైనా పడతాను, నాకే ఇబ్బంది లేదు. అని ఇందాక చెప్తుంది మన ఏటి కొప్పాక బొమ్మల గురించి. అంటే ఎర్ర చందనం కొట్టేసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరిని అడగదు, ఇష్టాన్ని కొట్టుకెళ్ళిపోతారు. మన ఏటి కొప్పాక కావాల్సింది ఒక అంకుడు కర్ర అంటాం, నేను నా తోటలో కూడా వేసాను అంకుడు కర్ర చెట్లు. ఆ అంకుడు కర్ర అని చెప్పి పాపం అంతరించిపోతున్న కళ ఏటి కొప్పాక బొమ్మలు మంది ఎలమంచిలో ఉన్నది, అంతరించిపోయే కళ వాళ్ళని చూస్తూ ఉంటే మహిళలు, ఆడపడుచులు, పిల్లలు, ఇంకా చెప్పాలంటే పొద్దునే చూశాను పాపం ఒక దివ్యాంగులు, ఆయన కూర్చొని కాళ్ళు పని చేయట్లేదు కానీ బొమ్మలు తయారు చేస్తున్నాను అన్నారు. అంత గొప్ప ఏటి కొప్పాక కళా నైపుణ్యం. మరి వారికి కావాల్సిన ముడిసరుకు ఏంటి? వారికి కావాల్సిన ముడిసరుకు అంకుడు కర్ర. అంకుడు కర్ర వెళ్ళి తీసుకెళ్దామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కేసులు పెట్టేస్తే, ఇక్కడ ఇసుక తవ్వేయండి, రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టదు, తవ్వేసుకోండి, వేలకు వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచేయండి, కేసులు వాళ్ళ మీద కేసులు పెట్టవు. ఇప్పుడే ఇల్లీగల్ మైనింగ్ మీద రోజుకి 6 లక్షలు మన స్థానిక ఎమ్మెల్యే గారు సంపాదించిన దాని మీద కేసులు ఉండవు. కానీ ఒక అంతరించిపోతున్న కళకి, ఏటి కొప్పాక బొమ్మలకి ఒక అంకుడు కర్ర కావాలి, అంకుడు చెట్టు. ఆ కర్ర కావాలంటే దాని మీద మళ్ళీ కేసులు, మళ్ళీ దాని మీదకి వాళ్ళకి పాపం సబ్బుళ్ళంతా లంచాలు ఇవ్వాలి. ఇది పరిస్థితి. దీన్ని అడగడానికి ఎవరు లేరు, అది అడగడానికే జనసేన ఉంది, వారికి నిలబడటానికే జనసేన. ముఖ్యమంత్రి గారు చెప్తారు మేము 17,000 కిలోమీటర్లు రోడ్లు వేసామని చెప్పి, మీరు చెప్పండి కనీసం మనం ఓకే. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చేశారు ఇదనుకుందాం, మీరు వచ్చి ఏం చేశారు? కనీసం ఈ రైల్వే బ్రిడ్జ్ అన్నా మనం కనీసం పూర్తి చేశారా మీరు చెప్పండి. మరి ఎప్పుడు చేస్తారు? ఆఖరికి రైల్వే బ్రిడ్జ్ ఏమైపోయింది? తాగడానికి ఒక అడ్డాలా తయారైపోయింది ఆ రైల్వే బ్రిడ్జ్ చూస్తూ ఉంటే. పాపం తాగి ఒక అతని మధ్యన పడిపోయి చనిపోయినట్టు, అది కూడా నేను చదివాను ఎక్కడ పేపర్లో. అవునా? అది మనం విశాఖకి రైల్వే జోన్ కావాలంటాం, దేనికి? చాలా ఉద్యోగాలు వస్తాయి, బోల్డ్ అంతా ఎగుమతులు ఆదాయం వస్తాయి. కనీసం మన శ్రీకాకుళంలో కనీసం ఒక రైల్వే, ఒక చిన్న పట్టణానికి ఒక రైల్వే స్టేషన్ లేదు. అలాగే మన ఎలమంచిలకి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, కనీసం మన బస్ స్టాండ్లో ఎక్స్ప్రెస్ బస్సులు ఆగలేని పరిస్థితి ఉంది మనకి. ముఖ్యమంత్రి గారు మన గొప్ప పనులు అడగట్లా, కనీసం మన ఎలమంచిలి బస్ స్టాండ్లో ఎక్స్ప్రెస్ బస్సులు ఆపండి, మనం బాధపడుతున్నాం వేరే ఊర్లోకి వెళ్ళడానికని. ఆ స్థాయి కూడా లేదు మనకి. మాట్లాడితే మనకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదంటారు. ఓకే, కేంద్ర ప్రభుత్వం తప్పులు బోల్డ్లు ఉన్నాయి, అవన్నీ మాట్లాడిన పవన్ కళ్యాణ్. దాంతోపాటు మీరేం చేస్తారు? ఒక ఎక్స్ప్రెస్ బస్సులు పెట్టలేరా మీరు మా ఎలమంచిలి మా అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి? మీరు రాంబిల్లి
నేషనల్ ఆల్టర్నేట్ బేస్ నేవల్ బేస్ నేషనల్ ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ ఇంకొకటి దానికి నాకు అర్థం ఏంటంటే ఒక 1000 ఎకరాలు తీసుకున్నారు మన మత్స్యకారుల దగ్గర నుంచి కదా మత్స్యకార్మికుల దగ్గర నుంచి 1000 ఎకరాలు తీసుకొని వాళ్ళు ఏం మాట్లాడారు మీకు అక్కడ ఒక మంచి కేంద్రీయ విద్యాలయం కట్టిస్తాం ఒక ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఒక హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి ఈ రోజుకి ఒక్కటి మాట్లాడాల డబ్బులు తీసేసుకున్నారు వాళ్ళ ఎకర భూములు తీసేసుకున్నారు వాళ్ళకి పునరావసానికి సంబంధించిన పరిస్థితులు కానీ ఆ నిర్వాసితులకు కావాల్సిన న్యాయం కానీ జరగాల్సిన న్యాయం కానీ వాళ్ళు చేయలేకపోయింది. అడగడానికి కేంద్ర ప్రభుత్వానికి మన కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి అది రాష్ట్ర ప్రభుత్వానికి బలం లేదు. ఎందుకంటే వీళ్ళు శాండ్ మాఫియాలో కూరుకుపోయారు. వీళ్ళు అడగడానికి దమ్ము లేదు, ధైర్యం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. కొన్ని ఏదైనా గట్టిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను చాలా రోజులు మాట్లాడుతుంటే, ఆ రోజు నేను గట్టిగా మాట్లాడుతుంటే కాకినాడలో నాకు కోపం కూడా ఎక్కడ ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ మీద. స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీరు 1997లో మీ భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన మేనిఫెస్టోకు విలువిచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని నిలువుగా తీసేశారు, అడ్డగోలుగా మీరు విభజించారు, జరిగిపోయింది. కనీసం మీరు ఒక చట్టసభల్లో మీరు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని చెప్పిన ఈ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనీసం ఈ రోజున ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి. ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు భారతీయ జనతా పార్టీ. అంటే కనీసం మీ భారతీయ జనతా పార్టీకి మేనిఫెస్టో కట్టుబడి మీరు రాష్ట్రాన్ని విడగొట్టేశారు. కనీసం మీరు భారత రాజ్యాంగానికి కట్టుబడి చట్టసభలకు కట్టుబడి కనీసం గౌరవం లేకుండా ఈ రోజుకి మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. పోనీ ఇది నేను గ్రహించి కాకినాడలో కానీ తిరుపతిలో కానీ అనంతపురంలో కానీ నిలదీసి మాట్లాడితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పటి నుంచి అస్సలు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరమేం లేదు, అది చాలా మంచిది, చాలా గొప్పది, ఆ స్పెషల్ ప్యాకేజ్ వస్తే మాకు చాలా నిధులుంటాయి, ఆ నిధులతో మేము శాండ్ మాఫియాలకి బోర్డులంత డబ్బులు చేసుకుంటాం, ఆ ఉద్దేశం అనుకుంటా. స్పెషల్ కేటగిరీకి ఒప్పుకున్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడగకుండా ఉండడానికి వాళ్ళకి చిన్న తాయిలను చూపించారు, ఇస్తాం ఇస్తామని చెప్పి నాకు తెలుసు అది ఇవ్వరని అప్పుడే చెప్పాను. వాళ్ళు అనౌన్స్ చేసిన స్పెషల్ కేటగిరీ స్టేటస్కి చట్టబద్ధత లేదని చెప్పి, ఎందుకంటే వాళ్ళు క్యాబినెట్లో ఒప్పుకోలేదు. నేను ఢిల్లీ స్థాయికి వెళ్ళి అక్కడ ఎక్స్ ఫైనాన్షియల్ సెక్రటరీతో మాట్లాడి తెచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు కంటి తుడుపు చర్యలు తప్పని వాస్తవానికి వాళ్ళు ఏం చేయరు. మీకు ఇవ్వాల్సిన డబ్బుల్నే మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్పెషల్ ప్యాకేజీని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఇవ్వట్లేదంటే, ఆ రోజున ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని మెడల మీద ఎక్కించుకొని భుజాల మీద ఎక్కించుకొని మొత్తం అమరావతి వీధుల్లో ఊరేగింపు ఏనుగు అమ్మాయిల మీద ఊరేగింపు చేసుకున్నాము. ఈరోజు ఏదన్నా నేను మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి చెప్పిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. నేను అలాగ డొంక తిరుగుడు ఎవ్వరో డొంక తిరుగుడు మాటలు మాట్లాడు, ఒకటే మాట మాట్లాడతా, ఒకటే మాట మంచి వచ్చేటో ఒకటే మాట్లాడతాను. దానివల్ల నాకు ఓట్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. అంతవరకు చెప్పగలను నాకు ఓట్లు భయాలు లేవు, మా ఎమ్మెల్యేలు భయాలు లేవు. మాకు కావాల్సిందల్లా మా యువతకి, మా యలమంచల యువతకి ఉద్యోగాలు కావాలి, మా యలమంచల యువతకి మంచి చదువులు కావాలి, దానికి చక్కటి వృత్తి కళాశాలలు కావాలి. ఆడపడుచులకి ఇందాక చెప్తా నిరుద్యోగ వృత్తి మళ్ళీ ఆడపిల్లలకి లేదంట, ఓన్లీ అబ్బాయిలకే అంట. మళ్ళీ ఆడపిల్లలు ఏం చేశారు మరి ముఖ్యమంత్రి గారు కదా అర్థం కావాలి. అలాగే ఇందాక నేను వెళ్ళి ఇందాక వచ్చే దారిలో కొంచెం ఆలస్యం అవడానికి కూడా కారణం ఏంటంటే మన ఇందాక వెళ్ళే దారిలో మన పూడిమడకు దగ్గర ఉన్న ఆ బ్రాండిక్స్ ఎస్ఈజెడ్ చూసి వస్తామని చెప్పాను. అదే ఒక ఎస్ఈజెడ్ నాకు చాలా కాలం నుంచి మీకు తెలిసే ఉండదు, 2004 నుంచి నాకు ఎక్కడ విసుగు వచ్చేసింది ఈ పొలిటికల్ లీడర్స్ మీద అంటే, ఎస్ఈజెడ్లు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇది చాలా 1000 ఎకరాలు తీసేసుకొని
కనీసం కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తాం, కొన్ని వేల కోట్ల ఆదాయం వస్తాయి అని చెప్పి స్టార్ట్ చేసింది. ఇది స్టార్ట్ చేసింది ఎక్కడో, వరల్డ్ బ్యాంక్ పెడితే అది చైనాలో స్టార్ట్ చేశారు. ఆ చైనాలో స్టార్ట్ చేసింది అసలు అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రదేశాల్లో, పచ్చడి పొలాల్లో చేయలేదు. అస్సలు కనీసం అక్కడ గడ్డి కూడా మొలవని ప్రాంతాల్లో, కనీసం సౌకర్యాలు లేని ప్రాంతాల్లో అక్కడ పెడితే వాళ్ళంతా ఆర్థిక అభివృద్ధి పెడుతుంది, ఆర్థిక మండలి అని పెట్టింది వాళ్ళు. దానిని కేంద్ర ప్రభుత్వం తీసుకుని 2004లో దాన్ని మొత్తానికి అప్లై చేసినప్పుడు వేలకి వేల ఎకరాలు తీసేసుకోమన్నారు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద, ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీద. కానీ దాన్ని ఏమైతే చెప్పారో, ఇన్ని వేల ఉద్యోగాలు ఇస్తాం, ఇన్ని పరిశ్రమలు వస్తాయి అని చెప్పి ఇప్పుడు ఈరోజుకి అక్కడ దాంట్లో ఉన్నది మనకి రాంబిల్లి సమస్య కూడా. అవసరాలకి తీసేసుకుంటారు వేల ఎకరాలు, కానీ ఏదైతే దేనికోసమైతే తీసుకున్నారో, దేనికోసమైతే మేము ప్రామిస్ చేశారో, ఆ ఈ మటుకు పూర్తి చేసే పరిస్థితుల్లో లేరు. ఉందా చెప్పండి. కానీ నాకు విసుగు అది. ఇందాక పూడిమడకి వెళ్ళాను, అక్కడ ఉన్న యువత అంతా పాప మత్స్యకారులు యువత వెళ్ళి నన్ను అడిగింది, ఒకసారి నువ్వు రాన్న ఇక్కడికి వచ్చి చూడు మాకు అన్యాయం జరుగుతుందంటే వెళ్ళాను. వెళ్తే అక్కడ బ్రాండింగ్స్ ఎస్ఈజెడ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది 60,000 ఉద్యోగాలు వస్తాయని. 60,000 ఉద్యోగాలు ఒకటి కాదు రెండు కాదు, 60,000 ఉద్యోగాలు. 1,000 ఎకరాలు ఇచ్చారు. 1,000 ఎకరాలు ఎంతకి? ఒక్కొక్క ఎకరం రూపాయికి, సంవత్సరానికి రూపాయి అంతే వాళ్ళు పెట్టాల్సింది. ఓకే సార్, సరే అర్థం చేసుకుందాం. నేనే ఆర్థిక అభివృద్ధిని కూడా నేను ఎలా చూస్తానంటే, అసలు ముందు సంపద అనేది సృష్టించగలిగితే దాని సంపదను పంచవచ్చు. అందుకే నేను సంపదను సృష్టించడానికి వ్యతిరేకం కాదు, కానీ ఎలా సృష్టించాలి, ఎంత బాధ్యతతో సృష్టించాలి అన్నదే నేను వీళ్ళతో విభేదిస్తాను. అంటే మీరు 1,000 ఎకరాలు స్టార్ట్ ఇచ్చారు రూపాయికి, అంటే 1,000 రూపాయలు, 1,000 ఎకరాలు 1,000 రూపాయలు, సంవత్సరానికి 1,000 రూపాయలు కడితే చాలా అయిపోయింది. కానీ 1,000 రూపాయలు తీసుకొని మీరు 60,000 ఉద్యోగాలు ఇవ్వాలి. 60,000 ఉద్యోగాలకి వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, ఆ రోజు చెప్పింది మీకు 30% స్థానికులకు ఇస్తాం, అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు ఇస్తాం, ఇక్కడున్న యలమంచి యువతకి ఇస్తాం, వీళ్ళకి కావాల్సిన మా ఏవైతే పరిశ్రమలు పెడతామో దానికి తగ్గ విద్యా అవకాశాలు మేము కల్పిస్తాం, దానికి తగ్గ వాళ్ళకి విద్యలు నేర్పించి, స్కిల్స్ నేర్పించి, నైపుణ్యం నేర్పించి ఆ 30% యువతకి మేము అక్కడ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తేనే మనం రూపాయికి ఇచ్చాము. అందుకని రూపాయి అని చెప్పి ఈ రోజున అక్కడ పూడిమడక గ్రామానికి ఆ యువతకి మత్స్యకారులకి వాళ్ళకి ఉద్యోగాలు అడిగితే వాళ్ళకి ఇవ్వట్లా, వాళ్ళకి ఏం ఉద్యోగాలు మీకు ఇవ్వం అంతే, మెడబట్టి గంటేయటమే బయటికి ఎక్కువ మాట్లాడితే. నాకు అర్థం కాదు ఏంటంటే, మరి అలాంటప్పుడు పర్పస్ ఏముంది మీకు? స్థానిక యువతకి మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు అంత చేసిన పరిస్థితి, మరి పర్పస్ ఏముంది దానికి? పోనీ అడుగుదామంటే, అడుగుదామంటే ఎవరు వినేవాళ్ళు లేరు. పోనీ ఆ పరిశ్రమలు నిజంగా పద్ధతిగా ఉన్నాయా అంటే, వాళ్ళు చూశాను, ఇందాక చూశాను, వాళ్ళు జరిగే కాలుష్యం అంతా తీసుకెళ్ళి ఆ కాలువల్లో వదిలేసి అక్కడి నుంచి పెద్ద 2 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి సముద్రంలో వదిలేస్తున్నారు. ఒకటి, మత్స్యకారులకి ఉద్యోగాలు ఇవ్వరు మీరు. మత్స్యకారులు యువతకి చదువుకున్న వాళ్ళు, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క డిగ్రీ చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు. పోనీ వాళ్ళు ఉపాధి చేసుకునే మత్స్య పరిశ్రమ బాగుంటుందా అంటే, అటు తీసుకెళ్లి కాలుష్యాన్ని 2 కిలోమీటర్ల లోపల వదిలేస్తే అక్కడ ఉన్న చేపలన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. కనీసం వాళ్ళకు ఒక జట్టి లేదు. కనీసం ఏ దేశానికి వెళ్ళినా కనీసం అక్కడ స్థానిక మత్స్యకారులకు ఒక పడవలు కట్టుకోవడానికి ఒక జట్టి ఉండదు. కనీసం ఇక్కడ కనీసం మనకి చిన్నపాటి తెప్పలు కట్టుకోవడానికి కూడా ఒక చిన్న విసులుబాటు లేదు మనకి. కనీసం అంటే మీరు వాళ్ళ గ్రామాలు తీసుకున్నారు, వాళ్ళ భూములు తీసుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు. కనీసం వాళ్ళ సమస్యని, కనీసం వాళ్ళ వేటని వెళ్దా ఉంటాయి, ఆ మత్స్య సంపదను చంపేస్తూ ఉన్నారు. మరి ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పండి, ఎదురు తిరగదా యువత? నిలదీయదా యువత? చొక్కా పట్టుకొని అడగదా యువత? అడుగుతారు. మరి మీరు వాళ్ళ మీద కేసులు పెడతారంటే ఎట్లా? వాళ్ళ మీద 144 సెక్షన్ పెడతారంటే ఎట్లా? కుదరం. ప్రభుత్వాలు మారాలి, ఈ రాజకీయ పాలకులు మారాలి, ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. నేను చిత్తశుద్ధిగా, చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు అధికారంలో లేరు, రాష్ట్రం విడిపోయింది, విడిపోయిన సమయంలో వెళ్ళి ఇప్పటికైనా ఈయనకి కొంత జ్ఞానోదయం కలుగుద్ది, కొంత అవగాహన వస్తుంది, చిత్తశుద్ధిగా ఉంటారు నేను అనుకున్నాను. ప్రామిస్గా వాళ్ళు ఏదో అనుకున్నా, నేను వెనక నుంచి ఏదో చేస్తాను, నేను అలా వెనకపోటు పొడిచే వ్యక్తిని కాదు. ఏదైనా ఉంటే స్ట్రైట్ ఒకటి ఫేస్ టు ఫేస్ పెట్టుకుంటా, నాకు అలాంటి భయాలు లేవు. నేను చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ చాలా మనస్ఫూర్తిగా చేశాను, ఏం ఆశించకుండా.
ఒక చిన్నపాటి జెండా మోస్తే అన్న నాకు ఏంటన్న పదవి, నాకు ఎమ్మెల్యే పదవి ఉన్నా, ఎంపీ పదవి, మినిస్టర్ పదవి అడిగే రోజుల్లో ఏమి ఆశించుకున్నా మనందరం కష్టపడే వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెడితే. ఈ రోజున నేను అడిగింది పవన్ కళ్యాణ్కి ఏం చేస్తారని అడగల, కనీసం యువతకి. రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి అంతా హైదరాబాద్లో చేశాక అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. అభివృద్ధి అటు వదిలేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు యువత నిర్వీర్యం అయిపోద్ది, నిస్పృహకు గురవుద్ది, నిరాశకు గురవుద్ది. అందుకని వాళ్ళకి అండగా ఉందామని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే ఈ దోపిడీ వ్యవస్థను చూసి నాకు నిజంగా చిరాకు, అసహ్యం. కానీ ఏం చేస్తాం, ఉన్నది ఈ పార్టీలే, కలవాలి, వీళ్ళతోటి మాట్లాడాలి. అట్లీస్ట్ మీ తరపున, ప్రజల తరపున, యువత తరపున, మహిళల తరపున, ఆడపడుచుల తరపున, అక్క చెల్లెల తరపున ఒకటి ఉండాలని చెప్పి మీలో ఒకటిగా జనసేన పార్టీ పెట్టాను నేను. ఈరోజున ఇప్పుడు మాట్లాడడానికి రెండు పార్టీ, ఏ గ్రామం వెళ్ళండి, ఏ నియోజకవర్గం వెళ్ళండి, అటు ప్రతిపక్షం అటు అధికార పక్షం, వీళ్ళు దోపిడీ చేస్తుంటే వీళ్ళు కామ్ముంటారు, వీళ్ళు కావాల్సింది చెప్తారు, వాళ్ళు మాట్లాడరు. పని వీళ్ళు ఏదైనా చేస్తుంటే వీళ్ళు ఏదైనా మాట్లాడరు. అందుకని వీళ్ళిద్దరూ కాకుండా ప్రతి గ్రామాన, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కూడా, జిల్లాలో కూడా ఒక మూడోది ప్రజలని కరెక్ట్గా సరిగ్గా సమస్యని ఎత్తి చూపేలాగా, సమస్యని బయటికి తీసుకొచ్చేలాగా ఒక మూడో ఆల్టర్నేట్ కావాలి, ఒక మూడో ప్రత్యామ్నాయం కావాలి. అందుకు జనసేన ఈరోజు ఉంది. అంటే ఇది కూర్చోబెట్టి వాళ్ళు ఏమనుకుంటారు, మనకి ప్రభుత్వం స్థాపించేస్తామంటే ఖచ్చితంగా స్థాపిస్తాం. 2019 అనుమానం లేకుండా స్థాపిస్తాం, ఎందుకంటే జరుగుతున్న మార్పులు చూస్తాం. అలాగే నేను మీకు తెలుసు, నా పిల్లలు మహారాష్ట్రలో ఉంటారు, పూణేలో ఉంటారు, అందుకని వాళ్ళు చూడడానికి వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. వెళ్తాం, నాకు అర్థమయ్యేది ఏంటంటే అక్కడ శరద్ పవార్ అనే ఒక, మీకు తెలుసు గతంలో ఉన్న మనకి ఎన్సీపీ ప్రెసిడెంట్, ఆయన అంటే ఎందుకు చెప్తున్నారంటే మాట, మనకి దాదాపు మన ఎలమంచిలో 40,000 ఎకరాల పైన చెరుకు పండిస్తాం, 40,000 ఎకరాల పైన ఒక ఎలమంచిలో. కానీ నేను ఇదే చెరుకు వాళ్ళకి చాలా లాభసాటిగా ఉంటుంది మహారాష్ట్రలో. అక్కడ శరద్ పవార్ గారు వాళ్ళకి, వాళ్ళ చెరుకు రైతులకి వాళ్ళు ఎంత అండగా ఉన్నారో స్థానిక నాయకులు అంటానికి, వాళ్ళు చెరుకు వేసినప్పటి నుంచి సబ్సిడీలు ఇస్తారు, చెరుకు కట్ చేయడానికి ప్రభుత్వం డబ్బులు, చెరుకు తీసుకెళ్లి షుగర్ ఫ్యాక్టరీలు పెట్టడానికి ప్రభుత్వం అండగా ఉంటుంది, డబ్బులు ఇస్తారు. అందుకు చెరుకు రైతులు వాళ్ళకి అక్కడ లాభసాటిగా ఉంటుంది అక్కడ చెరుకు వేయడానికి. కానీ ఇక్కడ మనకి చూడండి, మనకి ఇక్కడ చెరుకు వేస్తే ప్రతిదీ రైతే పెట్టుకోవాలి, రైతుకు ఆల్టర్నేట్లీ మొత్తం మనకి కళింగాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా చెరుకు చాలా ముఖ్యమైన పంట, బోల్డంత లాభసాటైన పంట. అలాంటి దాని, అలాంటి పంటకి గిట్టుబాటు ధర లేక, నేను మన శ్రీకాకుళంలో కూడా చూశాను, వీళ్ళు ఎంత తెలివిగా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ని మూసేస్తున్నారంటే, మనకి ఇక్కడ తంపాల షుగర్ ఫ్యాక్టరీని మూసేశారా, ఇక్కడ మూసారా తంపాల షుగర్ ఫ్యాక్టరీని, అంటే దాన్ని ఎంత అందంగా మూసేశారంటే, ఎక్కడికి వెళ్ళినా సరే సిక్ యూనిట్ చేస్తారు ముందు, ఇది సరిగ్గా పనిచేయట్లేదని. మళ్ళీ బయటకు వచ్చాక శ్రీకాకుళంలో కూడా చాలా వేల మంది పనిచేసేది ఆ షుగర్ ఫ్యాక్టరీస్ని మూయించేసి, ఇప్పుడు ఎట్లా ఉంటుందండి దీనికి. నేను చిన్నప్పుడు మా ఇంట్లో, నేను స్కూల్ చదువుకునేవాడు, మా అమ్మకి పాలు తెచ్చేవాడు చిన్న ఒక చిన్నపాటి గ్లాస్ చెంబు తీసుకెళ్ళి, ఒక 30 లీటర్ పాలు, అది విజయ డైరీ అనేవాడు, విజయ డైరీ పాలు, ఆ చిన్న క్యాన్లు వచ్చి నేను వెళ్ళి 1/2 లీటరో 1/2 లీటరో 30 లీటరో 1 లీటరో తీసుకొచ్చాను అప్పుడు స్కూల్ అయిపోయినా పొద్దున్నగా. స్లోగా ఈరోజు నా విజయ డైరీ అని చచ్చిపోయింది. నా చిన్నప్పుడు నా విజయ డైరీ లేదు, దాని బదులు ఇప్పుడు ఏమొచ్చిందంటే హెరిటేజ్ డైరీ వచ్చింది. అంటే ఎలా అంటే, ఒక వ్యక్తి ప్రైవేట్ లాభాల కోసం వ్యక్తిగత లాభాల కోసం కోఆపరేటివ్ సిస్టమ్ని చంపేస్తున్నారు ఇక్కడ. కోఆపరేటివ్ రైతులందరికీ సమానంగా లాభం అందేది అది, అలాంటి సిస్టమ్ని మెథాడికల్గా మనం చంపేస్తున్నారు. ఆ రోజున మన విజయ డైరీ పాలను ఎలా చంపేశారో, అది చంపేసి హెరిటేజ్ ఎలా బయట ఏం లేదు, ఆ పాలు ఇక్కడ అక్కడ పనిచేసే వాళ్ళు ముందు తీసేస్తారు బయటికి, నువ్వు రా నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను నువ్వు బయటకు వచ్చేయని, అలా వెళ్ళిపోతారు, అలా ముక్కలు ముక్కలుగా తీసి పనిచేయని స్థాయికి పట్టుకొస్తారు. ఈరోజున మనకి రైతు చెరుకు పండిస్తే, ఒక్కొక్క పక్కన ఉన్న మన అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీస్ నెమ్మదిగా రెండు ఉన్నాయి, ఒకటి సెక్యూరిటీ చేసేస్తారు మెల్లిగా కొద్ది రోజుల తర్వాత. అలాగే ఇప్పుడు తంపాల్లో మూసేశారు, మరి రైతు ఏం చేస్తారు, గిట్టుబాటు ధర కాక ఏదో అమ్ముకొని అసలు ఏం పని చేయమని చెప్పి చిన్న కమతా ఉన్న రైతులు అమ్మేసుకొని వాళ్ళ పొలాల్లోనే రైతు కూలీలుగా మారిపోయే పరిస్థితి నెమ్మదిగా మనకి కళింగాంధ్రకి ఉత్తరాంధ్రకి వస్తా ఉన్నాయి. ఇది ఆగాలి, రైతుకి గిట్టుబాటు ధర రావాలి.
ఈ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ని చాలా పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో మూసేసే పరిస్థితులు, ఈ మూసే దోపిడీని ఆపాలి. ఇవన్నీ మనకు వాళ్ళిద్దరికి వదిలేస్తే, ప్రతిపక్షానికి కానీ అధికార పక్షానికి వదిలేస్తే, మూడో వాడు రైతు గొంతు వినిపించే గొంతు ఉండదు, గళం ఉండదు. ఆ గళం, రైతు గళం వినిపించడానికే ఈ రోజున జనసేన ఇక్కడ కూర్చుని వాళ్ళకి సమస్యలు మాట్లాడతాం. నేను ఈ సమస్యలను నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, 2019లో నేను మీ ప్రతిసారి నేను ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ ప్రాసెస్కి వచ్చాను ఇక్కడికి. మీరు ఊహించండి, 2009లో ఒక పార్టీ పెట్టి అది నిలబడకపోతే తిరిగి పార్టీ పెట్టి మీ ముందుకు రావాలంటే నాకు చాలా ధైర్యం ఉండాలి, దానికి చాలా దెబ్బ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. నేను నిజంగా సినిమాలు చేసుకుంటే, మనం చెప్పాను ఈ మధ్యన ఒక 25 కోట్ల ట్యాక్స్ కట్టాను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాడిని. అవన్నీ వదులుకొని ఎందుకు వచ్చానంటే, నాకు నిజంగా ప్రజా సమస్యల గురించి ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి, సమస్యలు ప్రస్తావించేవాడు ఒకటి కావాలి. మన గిరిజన గ్రామాలకు వెళ్తే అక్కడ తల్లులు చెప్తా ఉన్నారు, అయ్యా మాకు ఏమొద్దయ్యా, కొంచెం మంచినీళ్ళు ఇప్పించు, తాగడానికి మంచి కొంచెం శుభ్రంగా ఉండే నీళ్ళు ఇప్పించు, అంతకుమించి ఇంకేమొద్దని అడుగుతా ఉన్నారు. వేల కోట్లు అడగట్లేదు, పెద్ద పెద్ద అమరావతి లాంటి పెద్ద బంగ్లాలు అడగట్లేదు, పంచపక్ష పరమాణాలు అడగట్లేదు, ఇల్లు కట్టమని అడగట్లేదు. వాళ్ళు అడిగేది కనీసం తాగడానికి శుభ్రంగా ఉండే నీళ్లు, కొంచెం నీళ్లు. అది కూడా ఇవ్వలేని పరిస్థితులు ప్రభుత్వాలు ఉన్నాయి. ఏదైనా మాట్లాడదామంటే కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మూలకి వెళ్ళినా సరే జన సైనికులు బెదిరిస్తూ ఉన్నారు. ఏదైనా సమస్యలు తీసుకొస్తుంటే ప్రతి మారుమూల ఏరా మీరందరూ తిరుగుతున్నారంటే కదా, మిమ్మల్ని అందరేసి మాతో సెల్లో దోస్తామని చెప్తా ఉన్నారు, కేసులు పెడతామని చెప్తున్నారు. నేను మన టెక్కల్లో కూడా చెప్పాను, మీరు ఇలాంటి బెదిరింపులు చేసే కొద్దీ యువత మరింత బిగుసుగుపోయి తిరుగుబాటు తత్వం వస్తే తప్ప అస్సలు భయపడే సమస్య ఉంది. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్న యువత కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో యువత కానీ, నేను మొన్న ఈ మధ్యన మాట్లాడుతున్నా, ఈ పాడేరు సైడ్ కానీ వెళ్తే యువత అంటే గంజాయికి మొక్కలకి మాదక ద్రవ్యాలను ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు అని చెప్పి యువత గురించి మాట్లాడుతూ నేను ఒకటే అన్నాను, డిగ్రీలు చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని మీరు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి ఉన్నప్పుడు ఐటీడీఏ అనేది ఉండి మరి ఏం చేస్తారు యువత? కుటుంబాలను పోషించాలా? కుటుంబాన్ని పోషించాల్సిన గత్యంతరం లేక కొంతమంది వెళ్ళి తీరాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి కల్పించింది ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ. నేను యువతను తప్పుపట్టను, కొద్దిమంది ఉండొచ్చేమో యువత, కానీ మీరు అందరినీ ఏకదాటిని కట్టేసి యువతను పెడదామని పడుతున్నారని చెప్పి జనరలైజ్ చేసే మటుకు ఖచ్చితంగా వీళ్ళు నిలదీసి చొక్కా పట్టుకుని అడగాల్సి, తప్పు మీరు చేశారు, యువత చేయలేదు. మీరు ముఖ్యమంత్రి గారు మీకు నిరుద్యోగ వృద్ధి అనౌన్స్ చేశారు, మీకు ఇచ్చారా? మీకు అవి ఇవ్వరు, ఎందుకంటే జనసేనకి ఎక్కువ యువత వస్తుందని వెనకాల అనగానే వెంటనే ఆయన నిరుద్యోగ వృద్ధి ఇచ్చేద్దాం అందరికి. అది కూడా ఏంటంటే మీరు డిగ్రీ చదవాలి, డిగ్రీ ఫస్ట్ క్లాస్లో చదవాలి, టెన్త్ మీరు పాలిటెక్నిక్ కోర్స్ అయితే పాలిటెక్నిక్ డిస్టింక్షన్లో రావాలి. మళ్ళీ అలా జరగకపోతే మళ్ళీ ఉండవు, మళ్ళీ దాంట్లో ఆడపిల్లలకి ఇక్కడ కూడా ఇంత చెప్తున్నాం, ఆ పూడి మెడకలో కూడా 18 ఏళ్ళు ఉన్న అబ్బాయిలకే కానీ మళ్ళీ అమ్మాయిలకి లేదండి. మన అమ్మాయిలు ఏం, ఆడపిల్లలు ఏం పాపం చేస్తున్నారు, ఆడపిల్లలు ఏం పాపం చేసుకున్నారు, అక్క చెల్లెలు ఏం పాపం చేసుకున్నారు, వాళ్ళకి లేదు. ఇది అంటే ప్రతిసారి ఇందాక కూడా చెప్తున్నాను, పాపం అక్కడ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు 100 మీటర్ల దూరంలో కూడా ఇంకా తక్కువే ఉంది, బిల్డింగ్లు కట్టారు అక్కడ వాళ్ళకి బస్సు కార్లకు ఇవ్వడానికి. ఆ బిల్డింగ్లో ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అన్ని రెడీ అయిపోయినాయి, సి బ్లాక్ ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉంది. నేను అడిగాను ఎందుకు ఎవరికి అంటే మా మత్స్యకారులకు సార్, మరి ఎందుకు ఇవ్వట్లేదంటే, అంటే ఇప్పుడు ఇవ్వరండి సార్, ఎప్పుడు ఇస్తారంటే ఇప్పుడు ఇవ్వరన్నది వాళ్ళకి ఓట్లేసి వాళ్ళకి మెజారిటీ వస్తే అప్పుడు ఇస్తారని, లేదంటే అలాగే మరుగును పెట్టేసి లాకులు చేసి ఉంటాయి. కానీ అంటే ప్రభుత్వాలు చూడండి ఎంత నీచంగా, ఎంత దగుల్బాజీతనంగా, ఎంత బ్లాక్మెయిలింగ్, ఎంత నీచంగా దిగజారిపోయే ప్రభుత్వాలు ఉన్నాయి చూడండి. అది తెలుగుదేశం ప్రభుత్వం ఏదైనా కానీ, నాకు ఈ దగుల్బాజీతనాన్ని అరికట్టాల్సిన అవసరం మనందరికీ, మీ అందరి మీద బాధ్యత ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారు చెప్తారు మేము అన్నీ ఇస్తున్నామని చెప్పి, ఆ కుర్రోళ్ళు చెప్తున్నారు
అన్న మాకు బీసీ కార్పొరేషన్కి వెళ్తే లోన్స్ రావట్లేదని. ఎందుకు రావట్లేదంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారట, నువ్వు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకో. అది చెప్తున్నాడు ఆ కుర్రాడు. నేను తెలుగుదేశం పార్టీ జెండా ఎందుకు పట్టుకోవాలి? నేను బీసీ అన్నా నాకు నాకు ఇవ్వాలి. నాకు నేను నాకు నాకు అర్హత ఉన్నప్పుడు నాకు ఆ లోన్ ఇవ్వాలి. ఆ లోన్ ఇవ్వరు, ఎందుకంటే మళ్ళీ జన్మభూమి కమిటీ సిఫార్సు చేయాలంట. జన్మభూమి కమిటీ నలుగురు సిఫార్సు చేస్తే అప్పుడు ఇస్తారండి. ఈ జన్మభూమి కమిటీలు అనేది ఒక దగుల్బాజీ కమిటీలా తయారైంది తప్ప, ఈ జన్మభూమి కమిటీలా దోపిడీ చేసే కమిటీలు నాకు అర్థం కావట్లేదు. ప్రజలు మభ్యపెట్టే కమిటీలండి. ముఖ్యమంత్రి గారు చెప్తున్నా మీరు జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీలు అని చెప్పి మీరు చంబల్ వ్యాలీ బందిపోట్ల చేశారు మీ జన్మభూమి కమిటీలు. మీరు ప్రజలు ఈ జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తే ప్రతి చోట యువత శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా చూస్తున్న తరిమి తరిమి కొడతారు. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒక్కొక్కళ్ళు ఈ జన్మభూమి కమిటీలు మెంబర్స్ చెప్తున్నాను. విద్యార్థులకి యువతకి అంత కోపం ఉంది. ఆడపడుచులకి చొక్కా తీసుకొని కారం కొట్టాలంత కోపం చూశాను మహిళల్లో నేను. జన్మభూమి కమిటీలు చేసే దోపిడీల వల్ల, అరాచకం వల్ల మీరు ఇక్కడ ఉన్నది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని పక్కన పెట్టి ఓట్లు వేసుకొని మెజారిటీ వచ్చిన తర్వాత అది మీకు సర్పంచ్ అయ్యాడా, ఒక చైర్మన్ మున్సిపల్ చైర్మన్ అయ్యాడా? అవన్నీ వదిలేసి, వాళ్ళ అధికారాలు వదిలేసి ఒక నలుగురు జన్మభూమి కమిటీలు ఏంటండి ఇవి? వాళ్ళు వాళ్ళ సంతకాలు పెట్టాలా? వాళ్ళ సంతకాలు పెడితే కానీ మీ నిధులు ఇవ్వరా? ఇది ఎవడబ్బసమ్మ అండి? ఇది మీ అబ్బసమ్మ? ఇది ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? జన్మభూమి కమిటీలు ఎవరు? తిరుగుబాట్లు ఎందుకు వస్తాయి? విప్లవాలు ఎందుకు వస్తాయంటే ఇలా దోపిడీలు చేస్తారు. తరివి తరివి కొట్టే రోజులు దగ్గరలో ఉంటాయి. అందరికీ ఇలాగే దోపిడీలు చేస్తూ ఉంటాయి. ఆగాలి, మీరు ఆలోచించాలి. ఇట్లాగే చేసి చేసి కదా మీరు తెలంగాణ తరిమి కొట్టుకుంది తెలుగుదేశం పార్టీ. సిగ్గుండాలి మీకు, ఆలోచించాలి. నేను నిజంగా ముఖ్యమంత్రి గారిని చాలా ఆశించాను. 10 సంవత్సరాలు పాలనలో లేరు, అనుభవం ఉన్న వ్యక్తి. అంతకుముందు రామారావు గారికి వెన్ను పొట్టు పొడిచారు, ఓకే నేను వదిలేశాను ఆ సంగతి, నాకు తెలీదా? ఈ రోజున మాట్లాడితే ఎన్టీఆర్ సుజలా శ్రవంత్ అంటారు. నీళ్లు రావట్లేదు అక్కడ సుజలా శ్రవంతిలో. ఎందుకు వస్తాయి? ఎన్టీ రామారావు గారి మీద గౌరవం ఉంటే సుజలా శ్రవంతిలో నీళ్లు వస్తాయి. గౌరవం లేనప్పుడు నీళ్లు రావు. పథకాలు గుండెల్లో వచ్చి రావు, చిత్తశుద్ధిగా ఉండవు, అందుకే నీళ్లు రావు. నాకు అర్థం కాదు. మాట్లాడితే వీళ్ళు కూర్చోబెట్టి మనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఎలమంచంలో, కానీ మనం ఎక్కడైనా ఒక బ్రిడ్జి చేయడానికి ఇన్నో ఎన్ని కోట్లు పడతాయి? 2000 కోట్లేమో అక్కడ కూర్చోబెట్టి పుష్కరాల మీద వేస్తారు. పుష్కరాల్లో అదృష్టం. పుణ్యం కలిసి, పుణ్యంతో పాటు స్వార్థం కూడా కలిసి వచ్చింది వాళ్ళకి. పుష్కరాలు 2000 కోట్లు ఖర్చు పెట్టారు. రేపు పొద్దున రాజమండ్రిని చూస్తాను, పుష్కరాల్లో ఎన్ని గట్లు ఉన్నాయి, ఎన్ని గట్లు తెగిపోయినాయి, ఎన్ని గట్లు చేశాను చూస్తాను. ఇది పర్యటనలో వెళ్ళి చూస్తాను. నాకు అర్థం కాదు. మాట్లాడితే ఈ రోజున మనిషి బతికున్నప్పుడు విలువ ఇవ్వలేనప్పుడు మనిషి పుష్కరాలు మాకు చాలా విలువైనది. ఈ మధ్య నా మీద కామెంట్ చేశారు తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం నాయకులను అడుగుతా ఉన్నా, మనిషి బతికున్నప్పుడు మీరు విలువ ఇవ్వరు. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారిని తీసుకుందాం. ఈరోజు మీరు ఫోటోలు పెడతా ఉన్నారు ఎన్టీ రామారావు గారి. ఆయన బతికున్నప్పుడు ఎప్పుడూ ఏ రోజు విలువ ఇవ్వలేదు ఆయనకి. పాప ఆయన కూర్చోబెట్టి నా కనీసం నా పార్టీ జెండా అంటే అది కూడా ఇవ్వలేదు మీరు. ఇవన్నీ నాకు తెలుసు. అంటే మీరు బతికున్నప్పుడు మనిషికి విలువ ఇవ్వని కానీ మీకు పితృదేవతల మీద మీకేం విలువ ఉంటుంది? ఈరోజు మీరు పుష్కరాలు పుష్కరాలను మాట్లాడతారు. బతికున్నప్పుడు పెట్టని అన్నాన్ని చచ్చిపోయాక పిండం పెడితే సరిపోద్దా? ఆ బాధ తగ్గుద్దా? ఆ వేదన తగ్గుద్దా? మనిషిది ఆత్మ ఘోషించదా? తెలుగుదేశం పార్టీ పతనానికి ఏంటంటే ఎవరైతే సహాయం చేస్తారో, పవన్ కళ్యాణ్ కానీ, జన సైనికులు కానీ, జనసేన కానీ, వాళ్ళని బెదిరిస్తారంటండి మీరు? వాళ్ళని దెబ్బతీయాలంటారు? ఇదే మీ బుద్ధి ఎప్పుడు మారుద్ది? ఓకే, ఎన్టీ రామారావు గారు చేశారు అర్థం చేసుకున్నాం, ఇంకొకరు చేశారు అర్థం చేసుకున్నాం. కొత్త రాష్ట్రం, కనీసం కొత్తగా ఆలోచించలేని పరిస్థితి, మార్పు ఇప్పటికీ రాలేదంటే ఇంకా తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ మార్పు రాదు. అందుకు నవతరం రావాలి, కొత్తతరం రావాలి, యువతరం రావాలి. ఆడపడుచుల దీవెనతో ముందుకు పోవాలి. 2019లో కొత్త ప్రభుత్వం స్థాపించాలి, జనసేన ప్రభుత్వం వాళ్ళు. అలాగే నేను మిమ్మల్ని కూడా కోరుకునేది ఏంటంటే, నాకు చాలా నాకు ఇబ్బందులు ఉన్నాయి, అన్నిటికీ తెగించి వచ్చాను రాజకీయాల్లోకి. మీ సమస్యలని ఏకరోజు ఒక రోజులో తీర్చే వ్యక్తిని కాదు, కానీ చాలా చిత్తశుద్ధిగా చేస్తాను. మీరు నాకు అండగా ఉండండి. మీరు ఎందుకు వచ్చారు? ప్రతి సమస్యను ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చాను.
నేను కోరుకుంటున్నది కూడా మీ నుంచి ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళండి, జనసేన సిద్ధాంతాలు తెలపండి. మీరేలా మీరు ఒక్కరు కూర్చొని నన్ను సీఎంను నాకు నినాదాలు పెడితే అవ్వదు. మీరు ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళండి, ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళండి, సమస్యలు తెలుసుకోండి, సమస్యలు అవసరమైతే నిలతీయండి. ఒక్కళ్ళు కాదు, 100 మందికి వెళ్ళండి. 100 మంది మీద వస్తే మీరు 1000 వెళ్ళండి, 1000 మంది దాడి వస్తే 10,000 మంది వెళ్ళండి, నిలతీయండి. కానీ భయపడగలరు, అస్సలు భయపడదు. శ్రీశ్రీ చెప్పాడు కదా, పోరాడితే ఏముంది, పోయేది బా ఏదో బానిస సంకలి తప్ప పోరాడండి, ఏం తప్పదు. అవినీతి, అధర్మం, అన్యాయం ఎక్కడుందో అక్కడ యువత మార్పు వస్తుంది. ఈ మధ్యన వీళ్ళకి ఎలా ఉందంటే, నిజంగా ఫ్రెంచ్ విప్లవం తెలియల, అన్నీ వాళ్ళు బాగా తింటూ వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఏం అవసరం, వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి, విలాసాల్లో ఉన్నారు. కానీ ఇక్కడ బయటకు వచ్చి చూస్తే ఒక్క యువకుల్లో ఉన్న బాధ, ఆవేదన, ఉద్యోగం లేక నిరుద్యోగంతో ఎంత కడుపు మండి ఉన్నారో నేను ఒక్కొక్క యువకుని కలిసి చూస్తే నాకు ఆ బాధ వస్తుంది. అందుకనే వీరిని బలంగా పనిచేద్దాం, బలంగా మాట్లాడదాం, నిలదీద్దాం, కొత్త ప్రభుత్వం స్థాపిద్దాం. అప్పుడు దాకా నాకు ఇంత ఘనమైన ప్రేమని, ఇంత ఆదరణాన్ని, ఇంత ఆదరణ, ఇంత అభిమానాన్ని ఇచ్చిన మీ అందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ రాంబిల్లి సమస్య గురించి కూడా మత్స్యకారులకి, సోదరులకి ముందేం చేద్దామంటే ఈ వల్ల తెలుగుదేశం చేపలు పట్టుకుని బయటేసేది, ఎండగట్టద్దు. ఈ అవినీతి చేపలు ఉన్నాయి తెలుగుదేశం, మంచి వల వేసి వీటన్నింటినీ పట్టుకుని ఎండగట్టేసి ఉప్పు చేపలు ఎండబెడతాడు. నాకు మన కళలు, మన సంస్కృతి చూడండి, చిన్న తాటాక్ తోటి ఎంత అందంగా చేశారు. గో జోహార్లు మన కళాకారులకి. సో మీ అందరికీ ఇంత ప్రేమనిచ్చిన, ఇంత ఆదరణని, ఇంత ఘనస్వాగతాన్ని పలికి మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంత సహనంతో మెడల నుంచి అన్ని మూలల నుంచి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకున్నాను. జాహ. హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి.